పెద్ద ప్లాంట్లే పెట్టాలని మినిస్టర్ గారు నిర్ణయించారు. ఈ పెద్ద ప్లాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంటే 6 అడుగులు తీసుకుంటాం లేదా బయట తీసుకోమని మానవ వనరుల మినిస్టర్ గారు అప్పుడు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి 6 అడుగుల రోజులు. ఇది హానర్బుల్ మినిస్టర్ గారి యొక్క ఆలోచనను తీసుకొని ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్ వాచ్ అండ్ వాల్ట్ అండ్ వాటరింగ్ ఏదైనా ఒక ఏజెన్సీకి ఇచ్చేయడం లేదా కొంతమంది వ్యక్తులు ఇవ్వటం ఎన్ని కిలోమీటర్లు ఒకరికి లేదా ఒక ఏజెన్సీ ఫర్ వన్ కాన్స్టిట్యున్సీ ఆర్ 10 మండల్స్ లైక్ దట్ ఏదైనా సరే ఒక ఏజెన్సీకి ఇవ్వటం. ఈ ట్రీ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అవన్నీ ప్లాంటేషన్ చేస్తే తప్పనిసరిగా మీరు చేసే పని అందరికీ కనపడే విధంగా ఉంటుంది. గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది. ఈ పచ్చదోరం అనేది మనం త్రూ అవుట్ ది స్టేట్ లింక్ చేయాలని చెప్పి మనం అనుకున్నాం. రాష్ట్రంలో ఈ అవెన్యూ ప్లాంటేషన్ వాడే మొక్కలన్నీ కూడా 6 అడుగుల పైన ఉండాలా. అందుకని ఈ సంవత్సరం మీరు రేపు సంవత్సరం ఇచ్చేదానికి పెంచే నర్సరీలో 6 అడుగులు పెంచగలిగితే మీరు ఈ కార్యక్రమాన్ని ఎనర్జీ ద్వారా చేయండి. అదర్వైజ్ మేము బయట మార్కెట్లోనే కొని చేయడానికి చర్యలు తీసుకుంటాం. అందులో మొత్తం కోకోనట్ ప్లాంట్స్ చేయాలని చెప్పి సీఎం గారి దగ్గర నిర్ణయం కూడా జరిగింది. ఆ తర్వాత అందుచేత ఈ పెట్టే ప్లాంట్స్ కూడా సోషల్ ఫారెస్ట్రీలో పెట్టే మొక్కలు కూడా ఆర్టికల్స్కి సంబంధించిన వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆ కాలనీస్లో ఈ సంవత్సరం మనం మొదలు పెడతాం కాబట్టి ఇల్లు అవి సుమారుగా పూర్తయిపోతాయి. వచ్చే సంవత్సరం మనకు వర్షాకాలంలో ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఆ కాలనీలో చేసేదానికి అనుకూలంగా ఉంటుంది. ఒకటి స్పేసింగ్ కూడా తక్కువ పెట్టుకోవాలి. 1 meter 10 meters 12 meters పెట్టేది అవి అడ్లు కూడా 1 ఇయర్లో వచ్చేసరికి ఈజీగా ఉంటుంది. అతనికి కూలీ వచ్చేదే కాకుండా వాషింగ్ వాడు కూడా అతను చూస్తారు కాబట్టి దాని నుంచి వచ్చే డబ్బులు ప్లస్ వాషింగ్ మిల్ వచ్చే డబ్బులు ఆ ట్రాక్టర్ కూడా 3 సంవత్సరాలు తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. తీసుకుంటే 725 ట్యాంక్స్ అండ్ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశాను సార్. ట్రైన్ వస్తే అది ఓవర్ఫ్లో అయ్యి ట్యాంక్స్ ఫుల్ అవుతాయి, రివర్స్ లో ఫ్లో అవుతాయి, మళ్ళీ అవి డ్రై అయిపోకూడదు కదా. మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు సార్ చెప్పారు. ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్ పనులు కేవలం మ్యాండేట్ జనరేట్ చేయడం కాకుండా ప్రజలకి ఉపయోగపడే పనులు చేయనని సార్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే అది ఒక చాలా మంచి మాట, చాలా మంచి విషయం సార్. నా సొంత ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి షేర్ చేసుకుంటాను సార్. నేను పిఓఐటీడీ పాడేరులో ఉన్నాను. అక్కడ చిన్న చిన్న చెక్ డ్యామ్లు కడతాను. విలేజ్కి మనం శాంక్షన్ చేసి ఆ పనులు చేసేటప్పుడు వాళ్ళ సంతోషం, ఫార్మర్స్ ఒక సంతోషం, ఆ నీళ్ళు వచ్చేటప్పుడు దానికంటే మంచి విషయం ఏమి ఉండదు. అధికారులందరినీ కూడా కోరుకుంటూ సార్, చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం ఏదైతే ప్లాన్ చేశామో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా ఇది తోమని కోరు. సోషల్ ఫారెస్ట్రీ వాళ్ళు ప్రైవేట్ నర్సరీలు కూడా పర్మిషన్ ఇస్తాము. గ్రామ స్థాయిలో సర్పంచ్గా తీసుకోవచ్చు, లేకపోతే ఎవరు ముందుకు వస్తే వాళ్ళు ఆర్బికేల్ ద్వారా మనం ఇస్తాము. అక్కడ ప్రెసిడెన్సీ కమిటీ ఉంటుంది కదా, ప్రాపర్ స్ట్రక్చర్ పెట్టేస్తారు సార్ చెప్పినట్టు. డిఫైన్ చేయండి, లీగల్ రెస్పాన్సిబిలిటీ డిఫైన్ చేయండి, స్ట్రక్చర్ని డిఫైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి.